అండి, ఈరోజు మనమందరం చికెన్ అంటే చాలా ఇష్టపడతాం కదా. దాన్ని మనం రొటీన్గా కాకుండా పెప్పర్ చికెన్ చేస్తాను. ఒక ఎలా చేస్తాను మీకు ఇప్పుడు నేను మ్యారినేట్ చేసుకోవాలి. ముందు నేను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్, బాగుంటుందండి దీనికి, పిల్లలు అందరూ బాగా తినొచ్చు దీన్ని. అండ్ బోన్ ఉందనుకోండి, ఈ పెప్పర్ చికెన్కి కొద్దిగా మధ్యలో డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో మనం హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను. ఇది పెప్పర్ పకోడా లాగా, చికెన్ పకోడా అంటాం. చిల్లీ కారం పొడి కొద్దిగా తగ్గించుకున్నాం అనుకోండి, హెల్త్కి బాగుంటుంది. అండ్ కొద్దిగా పెప్పర్ మనకి బాడీకి అలవాటు చేసుకుంటే ఆర్గన్స్కి మంచి జరుగుతుంది. కోల్డ్ కాఫ్ అలాంటివి ఉన్నా మనకి తగ్గిపోతుంది పెప్పర్తో. దీనికి ఫస్ట్ నేను 1½ స్పూను పెప్పర్ తీసుకుంటున్నాను. 1 స్పూను ధనియా పౌడర్ అండి. ఇందులో నేను కారం వాడను. జీలకర్ర 1 స్పూన్ అండి. పసుపు 1½ స్పూన్ అండి. గరం మసాలా 1 స్పూన్. నేను మీకు అన్నీ చూపెట్టకుండా వేస్తున్నాను. ఇది మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకునేవి. 1½ స్పూను మన కార్న్ ఫ్లోర్ అండి. ఇది కొద్దిగా పకోడా క్రిస్పీగా రావాలంటే ఇవన్నీ వేసుకోవాలండి. ఇది రైస్ ఫ్లోర్. వన్ స్పూన్ కరెక్ట్గా 1½ స్పూన్ పడుతుందండి. నేను ఈ వెల్లుల్లి కూడా వాడతానండి. వెల్లుల్లి కూడా చాలా మంచిది వంటికి. ఇది వెల్లుల్లి వేసుకోవాలి 1½ స్పూను. అల్లం వెల్లుల్లి 1½ స్పూన్ అండి. ఎక్కువ ఏమి ఉందండి, సింపుల్గా చేసుకోవచ్చు దీన్ని. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇది 1 లైమ్ అండి, 1 నిమ్మకాయ జ్యూసు. గింజలు లేకుండా వేసుకోండి. గింజలు ఏమైనా పడితే చేదనిపిస్తుంది. నేను ఇందులో నువ్వులు కూడా వేస్తానండి. మన లేడీస్కి నువ్వులు చాలా మంచిది. ఎవరికైనా ఐరన్ ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడప్పుడు అన్ని వంటల్లో కొద్దిగా మన నువ్వులు వేసుకున్న, ఈ వెల్లుల్లి వేసుకున్న చాలా బాగుంటుంది. ఇంటేక్ వెళ్తూ ఉండాలి మనకు రోజుకి ఎంతో మోతాదులో, కొద్ది మోతాదు ఐరన్ అవసరం కాబట్టి. కొన్ని ఎందులో ఐరన్ ఉందో అది తీసుకోండి మీరు. కొద్దిగా కొత్తిమీర, ఇదంతా నేను ఇప్పుడు కలుపుకుంటాను. దీనికి కొద్దిగా జీడిపప్పు, పచ్చిమిరపకాయలు ఉండాలండి లాస్ట్లో యూజ్ చేయటానికి. నేను ఇదంతా ఇప్పుడు నేను మీకు కలిపి చూపెడతాను అండి. కొద్దిగా ఫుడ్ కలర్ వేసామనుకోండి, పెప్పర్ వేసినప్పుడు ఏంటంటే కొద్దిగా తెల్లగా అనిపిస్తుంటుంది. చూస్తే కొద్దిగా బాగా అనిపించకపోతే మీరు ఒక చిటికెడు ఫుడ్ కలర్ అండి, మంచిది ఫుడ్ కలర్ తీసుకోండి. నేనైతే మా ఎప్పుడు కలర్ వేయను, మీకు చూపెట్టడానికి కలర్ వేస్తున్నాను. మా పిల్లలకి అలా వేస్తేనే ఇష్టం. కొద్దిగా ఒక చిటికెడు తీసుకోండి, అంటే మనం కారం వేసినట్టే ఉంటుంది. మనకి వంటికి మంచిగా అనిపిస్తే అండి అన్నీ వేసుకున్నా కొద్దిగా బాగుంటుంది. తినేటప్పుడు ఈ మనకి నువ్వులు మంచి కరకరలాడినట్టు ఉంటుంది. ఇది నేను మ్యారినేట్ చేసి 1-2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడతానండి. పెప్పర్ చికెన్ మనకి వంటలో వేడిని తగ్గిస్తుంది. పెప్పరు అలాగే కాఫ్, ఏమైనా ఫీవరు అలాంటివి వచ్చినా బాగుంటుందండి. కారం ఏమైందంటే కొంతమందికి పడదు. కారం పడినప్పుడు ఏం చేస్తారు, అబ్బా మంటగా ఉంది, అసిడిటీ ఫామ్ అవుతుంది. అలాంటివి ఏమీ ఉండదండి. పెప్పర్ వేసుకున్నాం అనుకోండి, మన
కిడ్నీకి అయితే మెయిన్ అండి, కిడ్నీకి, లివర్కి, మన లంగ్స్కి చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఏదైనా బుక్లో కొట్టి చూసుకోండి, లేకపోతే యూట్యూబ్లో కూడా మీకు చూపెడుతున్నారు పెప్పర్ గురించి. నాకు తెలిసిన మట్టుకు నేను వాడుతున్నాను. మీకు ఎలా కారం వేసుకొని అయినా చేసుకోవచ్చు మీరు. దీనికి నేను ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేస్తానండి. ఆయిల్ వేసాము, ఉప్పు వేసాము కదా, ఆయిల్ వేస్తే ఏమిటో ఉంటుందంటే ముక్కలు బాగుంటాయి. ఈ నిమ్మకాయ ఇవన్నీ పడటానికి బాగుంటుంది. కారం ఇవి వేస్తే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. అలా వద్దు అనుకుంటే మీరు ఇలా పెప్పర్ చికెన్ ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎంతో కరకరలాడుతూ ఉంటుంది. నేనైతే చాలా తక్కువ వాడాను కలరు, మీరు కూడా తక్కువ వాడుకోండి. కలర్ అవాయిడ్ చేస్తేనే మంచిదండి, కొన్ని వేరే ఫుడ్ కలర్స్ అవి మంచివి కావంటారు. ఈ పకోడీ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది. మనకి సాంబారు, పప్పు, ఎవరైనా వచ్చినప్పుడు స్నాక్స్ అలా చేయాలి అనుకున్నప్పుడు వెరైటీగా బాగుంటుంది. ఇలా నేను దీన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో అయితే 1 to 1.5 hours పెట్టుకోవచ్చండి. మీకు ఇమ్మీడియట్ కావాలన్నా దీన్ని ఒక 2 whistles బాయిల్ చేసి కూడా చేసుకోవచ్చు. నేను ఎలా చేస్తానో మా ఇంట్లో మీకు చూపెడుతున్నాను, పక్కన పెడదామండి. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి, 1.5 hours అయింది. ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. వాసన చాలా బాగా వస్తుందండి. ఇది డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి, ఎందుకంటే బియ్యమును కార్న్ ఫ్లోర్ ఉంది కదా, నువ్వులు ఉన్నాయి, అవి కూడా నూనె ఎక్కువ పీల్చుకొని ఇవ్వదు. కొన్ని ఫ్రెష్ ఐటమ్స్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ముక్కలు పెట్టి మనం గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఇది వేడి ఎక్కించి ఇది ఫ్రై చేసి చూపెడతాను మీకు. నూనె కూడా వేడెగిందండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ముక్కలు మనవి పచ్చివి ఉన్నాయి కదా, అవి వేగాలి. పెద్ద ఫ్లేమ్ అయితే లోపల ఉడకదు. చిన్న పీసులండి, ఇలా మరి బిగ్ సైజ్ తీసుకోకండి. పకోడీలాగా వేసుకోండి. ఈ వేగిన దాంట్లో వెల్లుల్లి, ఇవి, నువ్వులు అన్నీ మంచిగా వేగితే భలే ఉంటుందండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. వేస్తుంటేనే వాసన వస్తుంది భలేగా. ఇవన్నీ ఇలా వేసి డీప్ ఫ్రై చేసుకున్నామండి. ఇలా అన్నీ క్రిస్పీగా ఉంటాయండి. దీనికి మనం కొన్ని పచ్చిమిరపకాయలు అన్నీ ఇలా తీసిన తర్వాత పచ్చిమిరపకాయలు అవి వేసి డెకరేట్ చేసుకుందాం. కొద్దిగా కారాలు అవాయిడ్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు నేర్చుకునే వాళ్ళకి కూడా, ఇంట్లో మమ్మీ డాడీ లేనప్పుడు వండుకొని తినేటప్పుడు కూడా బాగుంటుంది. మనం కూడా ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా రెగ్యులర్గా చేసుకున్నాం అనుకోండి, ఇలా డిఫరెంట్గా ఉంటుంది. జీడిపప్పు అండి, నేను మీకు ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. అంటే ఈ కాంబినేషన్లో జీడిపప్పు బాగుంటుంది. చూడండి నువ్వులు ఇవి ఎంత బాగా కనిపిస్తుందో, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా చేసుకొని మనకి ఇంటేక్ ఐరన్ వెళ్తుంది, మంచి కాంబినేషన్గా ఉంటుంది. అన్నీ ఇలా వేసుకొని మనం సర్వ్ చేయాలండి. దీనికి నిమ్మకాయ బాగుంటుంది, ఉల్లిపాయలు కూడా బాగుంటుంది. మీకు కావాలనుకున్నప్పుడు నిమ్మకాయను ఉల్లిపాయతో కాంబినేషన్ పెట్టుకోండి.
చాలా తక్కువ టైంలో అవుతుందండి. మనం మసాలాలు రుబ్బుకోవాలి అదంతా ఏం లేదు, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. చిల్లీస్ కూడా మనం దీంట్లో గ్రీన్ చిల్లీ చాలా మంచిదండి, మనం కారం కన్నా గ్రీన్ చిల్లీ వాడుకోండి, బాగుంటుంది. మీకు డెకరేట్ చేసి చూపెడతాను. ఇలా దోరగా వేగాలండి చిల్లీస్. మధ్యలో కొంతమంది చిల్లీస్ కూడా తింటారు, వాళ్ళకి బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చూడండి ఎంత బాగా క్రిస్పీగా తయారయ్యాయని. ఈ వీటికి కరివేపాకు బాగోదండి, మనకి ఇలాగే డీసెంట్గా కరివేపాకుని వాడచ్చు, కానీ నేను వాడను, నేను మీకు వాడనిది చూపెట్టలేను. పెప్పర్ చికెన్ అండి, పకోడీలాగా చేసుకొని బాగా ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ మీరు అందరు నేర్చుకుంటారని అనుకుంటున్నా. అందరికీ ఆల్మోస్ట్ పకోడీ ఓ కారము దేవి పొడిగా చేసుకొని డ్రైగా చేసుకొని తింటుంటాం. ఇలా స్నాక్ కూడా ట్రై చేయండి, నువ్వులు వేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ఉందో చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి. మీకు లైక్ అయితే ఒక లైక్ కొట్టండి, మీరు అందరికి ఇష్టంగా ఉంటుందని అనుకుంటున్నాను. డెఫినెట్గా మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా వీడియో చూసినందుకు అందరికి థ్యాంక్ యూ సో మచ్.